రామయ్యపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని 65వ రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. మెదక్ జిల్లా రామయ్యపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 65వ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై స్థానిక అఖిలపక్షం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ దేవేందర్, శంకర్ గౌడ్, శ్రీనివాస్, యాదగిరి, వెంకటేష్, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మలిదశ రెవెన్యూ డివిజన్ ఉద్యోగం 70 రోజులకు దగ్గరికి వస్తూ ఉంది. మేము అఖిలపక్షం ఆధ్వర్యంలో ఒకటే అడుగుతా ఉన్నాము. ఈ యొక్క రామాయణపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రామాయణపేట ఏ నాయకుల వల్ల వెనుకబడిపోయింది, ఏ పార్టీ వల్ల వెనుకబడిపోయింది, అందుకు కారణమైన నాయకులు ఎవరు, ప్రభుత్వం ఎవరు అనేది పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు కనీస సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోకుండా ఈ యొక్క ప్రాంతం, ఉమ్మడి మండలం పూర్తిగా వెనుకబడిపోవడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక నాయకుల నిర్లక్ష్యం, స్థానిక ఎమ్మెల్యే అసమర్థత కారణంగా ఈరోజు ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ యొక్క రామాయణపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క అధికార పార్టీకి ప్రజల తరపున, అదేవిధంగా జేఏసీ పక్షాన ఈ యొక్క అధికార పార్టీ నాయకులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొన్ని రోజులుగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం, మనదేశ ఉద్యమం ఇలా ఎట్లా స్టార్ట్ చేసినామో, ఈ రామాయణపేట డివిజన్ కావాలని తప్పకుండా మనదేశ ఉద్యమం స్టార్ట్ చేసినాము. కాబట్టి ఈరోజు 65వ రోజు, ఈ 65వ రోజులో జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యమానికి చాలామంది, అంటే అన్ని ప్రతిపక్షాలు అందరూ సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఈ అధికార పక్షం ఏదైతుందో ఇంత ఇప్పుడు నేటి కూడా ఈ రోజు వరకు కూడా కనీసం స్పందన లేకుంటే ఇంత ఇంత ఘోరమవుతుందంటే, ఈరోజు రామాయణపేట ఒకప్పుడు తాలూకా, తర్వాత కాన్స్టిట్యున్సీ, మెదక్ జిల్లాలోనే ఒక మంచి సెంటర్గా ఉండే, బైపాస్ వచ్చి నుంచి ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతం కంటే ఘోరమైపోయింది, చిన్న కుగ్రామం మారిపోయింది. ఇక రాను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందించినటువంటి రామాయణపేట ఈరోజు ఈ స్థితికి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కనీసం స్పందించి ఈ అధికార పక్షం స్పందించి తప్పకుండా మాకు రామాయణపేట డిజైన్ అవుతుంది న్యాయమైన కోరిక డిమాండ్ అవుతుందో, ఆ న్యాయమైన డిమాండ్ అందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, అధికార పక్షానికి తెలుసు న్యాయమైన డిమాండ్ అని. కానీ ఎవరు బయటకు రావట్లేదు, లోపల ఉంచుకుంటున్నారు అందరూ. కాబట్టి తప్పకుండా ఈ న్యాయమైన కోరిక అవుతుందో, ఆ కోరిక నెరవేర్చాలని, అందరి ఆకాంక్షను నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తాను.